ఒట్టివేరు తోటి మాల ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒట్టివేరు అనేది అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ అవైలబుల్గా ఉంటుంది. దాన్ని నేను 100 గ్రామ్స్ తెచ్చుకున్నాను. నాకు 50 రూపీస్ లోపలే పడింది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కట్టలుగా కట్టి ఇలా ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అన్ని కట్టలు కట్టుకోవాలి. ఇలా అన్ని కట్టలు కట్టుకున్న తర్వాత దాంట్లోకి మిక్సింగ్గా నేను ఇక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్స్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఉలన్తో కూడా మీరు మిక్సింగ్ వేసుకోవచ్చు. వీటిని నేను సూది దారంతో ఒక తోరణంలో నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నా స్టైల్. ఇది మీరు కావాలంటే మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా మీరు కుట్టుకోవచ్చు. ఇలా మిక్సింగ్ లేకుండా ఒట్టివేరు మాలగానే మీరు కుట్టుకోవచ్చు. పూలు ఎలా అల్లుకుంటామో అలా కూడా అల్లుకోవచ్చు. దీన్ని మనం దీనిపైన కాస్త రోజ్ వాటర్ వేసి అమ్మవారికి అలంకరించుకొని పూజ అంతా అయిపోయిన కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం అమ్మవారిని ఎప్పుడైతే కదిలిస్తామో అప్పుడు ఈ మాలను కూడా మనము తీసి దాన్ని మనం మన ఇంటి గడపకు, అంటే సింహద్వారం ఉంటుంది కదా, ఆ గడపకు అలంకరించుకోవాలి. ఇలా మనం గడపకి అలంకరించుకోవడం వల్ల మన ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తారు అనేసి శాస్త్రీయంగా అందరూ చెప్తుంటారు. దీన్ని మనం 1 వీక్ ఒకసారి, అంటే మీరు శనివారం పూజ చేసుకుంటారా శుక్రవారం పూజ చేసుకుంటారా ఇంట్లో ఎప్పుడు పూజ చేసుకుంటే అప్పుడు దీనిపైన అంత రోజ్ వాటరు లేదా పసుపు నీళ్ళల్లో అంత కర్పూరం చల్లి దానిపైన స్ప్రింకిల్ చేయాలి. అంటే సంరక్షణ చేసుకుంటే అది అలాగే ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. ఆ సువాసన అనేది ఎప్పటికీ వెదజల్లుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.